కదిరి కోనేరు సర్కిల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల అపవిత్ర కలయికలో మొట్టమొదటి కార్యక్రమం ఒకటి కదిరి నియోజకవర్గంలో చేశారు. పాటిందే పాట అన్నట్లుగా ఈ నియోజకవర్గంలో మిగిలిపోయిన ఒకటో రెండో కార్యక్రమాలను పట్టుకొని వాటి చుట్టూనే ఈరోజు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. పనులు జరుగుతున్నాయని తొందరలో పూర్తవుతాయని తెలిసి పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్ళి మరి గుంతలు చూపించే ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు కదిరి నియోజకవర్గ చరిత్రలో గత 30 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున ఈ రోజు కదిరి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపించేటివే. కళ్ళు మూసుకొని నటించే కబోదులకి ఇవి అర్థం కాకపోవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది, ఏం పనులు జరుగుతూ ఉన్నాయన్నది. గడిచిన 4-4.5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం. ముఖ్యంగా రోడ్ల గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మరో 9 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో మరి ఈ 4-4.5 సంవత్సరాల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బైపాస్ రోడ్డు 2-3 దశాబ్దాలుగా కదిరి ప్రజల కోరిక, అది ట్రాఫిక్ తో నిత్యం యాక్సిడెంట్లు అవుకుంటూ కదిరి పట్టణంలో మరి పొల్యూషన్ అయితేనేమి, ట్రాఫిక్ కంజెషన్ అయితేనేమి, విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బైపాస్ రోడ్డుని మేము అధికారం లేక వచ్చిన వెంటనే ఆ పెద్ద మనిషి ఏదో ఆ టెండర్లు కాకనే 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినా, నేను తప్పుడు కుతలు కూస్తా ఉన్నాడు. 6 నెలల్లో మొదలు పెట్టిస్తామని చెప్పినాం. 6 నెలలు కాదు, 3 నెలలకే దానికి సంబంధించిన పేపర్ వర్క్ మొదలైంది. కరోనా వల్ల కొంత లేట్ అయినా కూడా ప్రాజెక్టు పూర్తి చేస్తా ఉన్నాం, ప్రాజెక్టును తొందరలో ప్రజలకు అందించబోతా ఉన్నాం. దాదాపు 215 కోట్లు. మరి ఇదే బైపాస్ రోడ్డుకు మీరేం చేసినారని చెప్పి నిన్ను ప్రశ్నించుకోమని అడుగుతా ఉన్నా. 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే నాకు తెలిసి 2-3 నెలల లోపలే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కదిరి పట్టణానికి వచ్చి మీకు బైపాస్ రోడ్డు శాంక్షన్ చేస్తున్నానని చెప్పిపోతే 5 సంవత్సరాలు గాడిదలు కాసినారు. ఏ రోజు కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు. 1 సంవత్సరం ముందు నేను స్వయంగా ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పటికప్పుడు ఇద్దరు కృష్ణులు చెరువైపు ఒక రాయి పాతేసి పనులు ప్రారంభమైనాయని చెప్పి తప్పుడు కూతలు మూసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసినాం. ఆ రోజుకి ఇంకా కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా మొదలు కాలేదు. మేము అధికారం లేకొచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. కళ్ళ ముందు కనపడతా ఉంది. కోర్టు లిటిగేషన్ల వల్ల అయితేనేమి, ఇతరత్ర కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతా ఉన్నమాట వాస్తవమే, మేము ఒప్పుకుంటా ఉన్నాం. కానీ దాన్ని కూడా పూర్తి చేసి తీర్తాం, ఎన్నికల్లోపే దాన్ని పూర్తిగా ప్రజలకు అప్పగిస్తాం, దారి ఓపెన్ చేయబోతాం. మరి మీ పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు నువ్వు ఏ రోజే గాని దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు, నీకు దాని గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను.